Hi friends, welcome to my channel Simple Home Minister Telugu Malli. Iroj video lo question Sanskritam nundi Tamilam bhashalo anuvadam chesina Ramayanam peru emiti. Deeniki answer video chivarlo istanu chudandi. Iroj video lo cheyabothunna recipe vachesi Dasara special vantalu naivedyalu prepare chestunnam kada andulo bhaganga Iroju sakannam prepare chestunnanu. Prepare chesukovadaniki munduga stove on chesukoni ginna pettukoni oka aragante noone koddiga neyyi vesukoni ee karigaaka indulo 4-5 lavangayalu oka spoon jilakara vesukoni fry chesukovali. Ee fry ayin tarvata indulo nenu ela cut chesukoni pettukunna koragaya mukkalu vestunnanu. Tomatoalu, carrotlu, bendakayalu, pachimirchi ee vesukoni kalupukoni ippudu indulo cut chesina bangaladampa mukkalu kuda vesukovali. Ivi nanabettina senagalu. మీరు ఈ శనగల బదులు పచ్చి బఠానీలు కూడా వేసుకోవచ్చు. నానబెట్టి ఉంచుకున్న గ్రీన్ బఠానీ కానీ తెల్ల బఠానీ కానీ ఏవైనా వేసుకోవచ్చు. ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకొని కలుపుకొని ఇవన్నీ ఈ నూనెలో ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి కలుపుకుంటూ. ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఎంత అన్నం వండుకుంటున్నారో అందుకు సరిపడే అన్ని నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసి ఇందులో అన్నానికి నీళ్ళకి కూరగాయలకి అన్నిటికీ సరిపడేంత ఉప్పు వేసుకొని కలుపుకొని మూత పెట్టేసి నీళ్లు వేడి వచ్చేంత వరకు మరిగించుకోవాలి. ఇలా నీళ్లు మొత్తం మరిగిపోయిన తర్వాత ఇప్పుడు అరగంట ముందు నానబెట్టి కడిగి ఉంచుకున్న బియ్యం పోసుకోవాలి. మీరు ఎన్ని బియ్యం తీసుకుంటే అంతకి 2 ఇంతలు నీళ్లు పోసుకోవాలి. 1 గ్లాస్ బియ్యం తీసుకుంటే 2 గ్లాసులు నీళ్లు. అలా ఎన్ని కావాలంటే ఎంత అన్నం వండుకుంటే అన్ని నీళ్లు పోసుకొని మూత పెట్టుకొని బియ్యం వేసిన తర్వాత ఇలా పొంగొచ్చేంత వరకు పెద్ద మంట మీద ఉడికించుకోవాలి. ఇలా పొంగొచ్చిన తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి మళ్ళీ నీరంతా మగ్గిపోయేంత వరకు ఇలా ఉడికించుకోవాలి. ఇలా కొద్దిగా నీరు ఉన్నప్పుడు కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని నీరు మొత్తం అయిపోయేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి ఇలా నీరు మొత్తం అయిపోయి దగ్గరగా అయిపోయిన తర్వాత ఒకసారి కలిపేసి మూత పెట్టేసి సిమ్లో ఉంచుకొని ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూసుకుంటే నీరు మొత్తం మగ్గిపోతుంది, అన్నం ఇలా పొడి పొడిగా అయిపోతుంది. ఇలా అయిపోయిన తర్వాత మంట ఆపేసి ఒక 5 నిమిషాలు అలాగే ఉంచితే అడుగున ఏమైనా నీరు ఉంటే ఆ నీరు కూడా మగ్గిపోతుంది. ఒక 5 నిమిషాల తర్వాత తీసుకొని కలుపుకున్నామంటే నైవేద్యం కోసం సాకారణం రెడీ అయిపోతుంది. ఈ సాకారణంలో మీకు నచ్చిన కూరగాయలు, మీ దగ్గర ఉన్న కూరగాయలు ఏవైనా వేసుకోవచ్చు. ఇందులో ఉల్లిపాయలు మాత్రం వేయకూడదు, ఇంకా మిగతా కూరగాయలు ఏవైనా వేసుకోవచ్చు. వీడియో స్టార్టింగ్లో క్వశ్చన్ అడిగాను కదా, దానికి ఆన్సర్ వచ్చేసి కంబ రామాయణం. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.